విజయ ఆర్ట్స్ ఛానల్ నేను మీ శ్రీజ సాధనేని చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందంటే అంటూ ఈ రోజుకు సంబంధించిన ఎన్నెన్నో విశేషాలను ఈ కార్యక్రమంలో మీ ముందుకు తీసుకొచ్చేసాను అవన్నీ చూడాలంటే స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాలి మీరు గనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి మా ఛానల్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఏదైనా చెప్పాలనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇక ఈ రోజు మన ప్రేక్షకుల్లో పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున మన ప్రేక్షకుల తరపున హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేసుకుందాం అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ తెలియజేసుకుంటూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం ముందుగా ఈ రోజు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం సహోదరన్ అయ్యప్పన్ కేరళకు చెందిన సంఘ సంస్కర్త ఆలోచన పరులు హేతువాది పాత్రికేయులు మరియు రాజకీయవేత్త 1889 ఆగస్టు 21న వీరు జన్మించారు పి జీవానందం సంఘ సంస్కర్త రాజకీయ నాయకులు సాహితీవేత్త తమిళనాడు రాష్ట్రంలో కమ్యూనిస్ట్ మరియు సోషలిస్ట్ ఉద్యమాల మార్గదర్శకుల్లో ఒకరు 1907లో వీరు జన్మించారు మాన్ సింగ్ టూ జైపూర్ రాష్ట్రానికి చివరి పాలక మహారాజు 1912లో జన్మించారు రాజ్ బహదూర్ భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు మరియు భారత ప్రభుత్వంలో మంత్రి 1912లో జన్మించారు బ్రహ్మ ప్రకాష్ మెటలర్జిస్ట్ పద్మభూషణ్ పురస్కార గ్రహీత 1912లో జన్మించారు 1984లో కన్నుమూశారు పి ఆదినారాయణరావు గారు తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు నిర్మాత 1914లో జన్మించారు 1991లో కన్నుమూశారు సంధ్యావందనం శ్రీనివాసరావు గారు దక్షిణ భారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసులు 1918లో జన్మించారు 1994లో కన్నుమూశారు భీమరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర సమర యోధులు నిజాం విమోచనోద్యమకారులు 1921లో జన్మించారు 2012లో కన్నుమూశారు లక్ష్మా గౌడ్ చిత్రకారులు 1940లో జన్మించారు ఆలే నరేంద్ర రాజకీయ నాయకులు 1946లో జన్మించారు 2014లో కన్నుమూశారు అహ్మద్ పటేల్ ప్రస్తుతం భారతదేశంలో పార్లమెంట్ సభ్యునిగా మరియు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా పనిచేస్తున్నారు 1949లో వీరు జన్మించారు శైలేష్ నాయక్ భారతీయ శాస్త్రవేత్త మరియు ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ డైరెక్టర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ లో విశిష్ట శాస్త్రవేత్తగా ఉన్నారు 1953లో వీరు జన్మించారు రేకందార్ ప్రేమలత రంగస్థల నటీమణి 1957లో జన్మించారు రాధిక చలనచిత్ర మరియు టెలివిజన్ నటి పారిశ్రామికవేత్త మరియు నిర్మాత తమిళ తెలుగు మలయాళ హిందీ మరియు కన్నడ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు 1963లో జన్మించారు మినీ మాధుర్ టెలివిజన్ హోస్ట్ యాక్టర్ మరియు మోడల్ 1975లో జన్మించారు సచిన్ నాయక్ బాలీవుడ్ నటులు మరియు మోడల్ 1977లో జన్మించారు భూమికా చావ్లా సినీ నటి మరియు మోడల్ 1978లో జన్మించారు పెమా ఖండు భారతీయ రాజకీయ నాయకులు మరియు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి 1979లో జన్మించారు బరుణ్ సోక్తి భారతీయ నటులు 1984లో జన్మించారు వైశాలి మహదే భారతీయ గాయని మరియు జీటీవీ యొక్క రియాలిటీ సిరీస్ విజేత అంటే సరిగమప ఛాలెంజ్ 2009 విజేత అన్నమాట వీరు 1984లో జన్మించారు హర్షిత్ సక్సేనా భారతీయ నేపథ్య గాయకులు మరియు స్వరకర్త 1985లో జన్మించారు సనా ఖాన్ భారతీయ నటి మోడల్ మరియు నర్తకి 1987లో జన్మించారు నిషి గంధా కుంటే భారతీయ మోడల్ ఈవెంట్ యాంకర్ మరియు ఆర్టిస్ట్ వీరు అనేక ఈవెంట్లను హోస్ట్ చేశారు మరియు వాణిజ్య ప్రకటనల్లో సినిమాల్లోనూ కనిపించారు 1994లో జన్మించారు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ప్రముఖులందరూ కూడా ఆగస్టు 21నే జన్మించారు కాకపోతే సంవత్సరాలన్నీ వేరు అన్నమాట వీరిలో కొందరు ప్రముఖులు స్వర్గస్థులయ్యారు కనుక ఈ రోజు వారి జన్మదినాన్ని జయంతిగా భావిస్తూ నివాళులర్పించుకుందాం మిగిలిన ప్రముఖులందరికీ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం
ఇక ఇప్పుడు ఈ రోజు స్వర్గస్థులైన ప్రముఖులు ఎవరు చూద్దాం. విష్ణు దిగంబర్ పలుస్కర్ హిందూస్థానీ సంగీత విద్వాంసులు 1931 లో కన్నుమూశారు. సయ్యద్ అతా ఉల్లా షా బుఖారీ ముస్లిం హనాఫీ పండితులు భారత ఉపఖండానికి చెందిన మత మరియు రాజకీయ నాయకులు 1961 లో కన్నుమూశారు. విను మన్కట్ 1956 లో పంకజ్ రాయ్ తో కలిసి 413 పరుగుల ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఓపెనింగ్ భాగస్వామ్యానికి ప్రసిద్ధి చెందిన భారతీయ క్రికెటర్ 1917 లో జన్మించారు 1978 లో కన్నుమూశారు. పండిట్ సీతారాం భాస్కర్ భగవత్ ఉత్తర ప్రదేశ్ రాజకీయ మరియు సామాజిక నాయకులు 1999 లో కన్నుమూశారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ భారతీయ సంగీత విద్వాంసులు వీరు షెహనాయ్ అనే ఆచార వుడ్విండ్ వాయిద్యాన్ని వాయించారు 2006 లో వీరు కన్నుమూశారు. ఖురతులైన్ హైదర్ ఉర్దూ నవల రచయిత మరియు చిన్న కథా రచయిత విద్యావేత్త మరియు పాత్రికేయులు 2007 లో కన్నుమూశారు. మాలతీ చందూర్ రచయిత్రి కాలమిస్ట్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత 1930 లో జన్మించారు 2013 లో వీరు కన్నుమూశారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రముఖులందరూ కూడా ఆగస్టు 21న కన్నుమూశారు, కాకపోతే సంవత్సరాలు వేరు. వీరందరికీ ఈరోజు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించుకుందాం. ఇక ఇప్పుడు ఈరోజు ఏ ఏ సంఘటనలు జరిగాయో చూద్దాం. జనరల్ మెడోస్ ఆధ్వర్యంలో బ్రిటిష్ సేనలు దిండిగల్ ని స్వాధీనం చేసుకున్నాయి 1790 ఈ రోజు. బ్రిటిష్ జనరల్ ఆర్థర్ వెల్లెస్లీ తన సన్నని రెడ్ లైన్ పదాతి దళాన్ని ఉపయోగించి వివీరో యుద్ధంలో ఫ్రెంచ్ జనరల్ ఆండోచే జునోట్ యొక్క దళాలను ఓడించారు. ఇది పోర్చుగల్ పై బ్రిటిష్ నియంత్రణకు దారితీసింది. ఈ ఓడించింది మాత్రం 1808 ఇదే రోజు. క్లింగిట్ ఇండియన్లు యుకాన్ టెరిటరీలోని సెల్కిర్క్ కోటను ధ్వంసం చేశారు 1852 ఈ రోజు. లియోనార్డో డావిన్సీ యొక్క మోనాలిసా పెయింటింగ్ ను ముగ్గురు ఇటాలియన్ హ్యాండీమెన్లచే లావ్రే నుండి దొంగిలించబడింది 1911 ఇదే రోజు. హవాయి 50వ యుఎస్ రాష్ట్రంగా అవతరించింది 1959. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఆమోదించబడింది 1972. లాట్వియా సోవియట్ యూనియన్ నుండి స్వాతంత్రం ప్రకటించింది 1991. దాదాపు 40 సంవత్సరాలలో మొదటిసారిగా ఖండాంతర యునైటెడ్ స్టేట్స్ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చవిచూసింది. ఇది ఒరిగన్ నుంచి దక్షిణ కరోలినా వరకు వీక్షించబడింది 2017. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ సంఘటనలే. అన్ని ఈ రోజు అంటే ఆగస్టు 21న జరిగాయి, సంవత్సరాలు వేరు. ఇక పండుగలు జాతీయ దినాలు ఏమైనా ఉన్నాయా? ఈ రోజు అంటే ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే. ఈ వేడుక 1991 మొదటిసారిగా జరిగింది. ఆరోగ్యం క్షీణించడం మరియు పెద్దల దుర్వినియోగం వంటి వృద్ధులను ప్రభావితం చేసే అంశాలు మరియు సమస్యలపై అవగాహన పెంచడానికి ఈ రోజు ఉద్దేశించబడింది. సమాజానికి వృద్ధులు చేసిన సేవలను గుర్తించే రోజు. ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే చరిత్ర 1988 నాటిది. దీన్ని అధికారికంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాజీ అధ్యక్షులు రోనాల్డ్ రీగన్ స్థాపించారు. అతను ఆగస్టు 19, 1988న 5847 యొక్క ప్రకటనపై సంతకం చేశారు. ఇది ఆగస్టు 21న తృతీయ యుగపు జాతీయ దినోత్సవంగా కనిపించింది. రోనాల్డ్ రీగన్ తృతీయ యుగపు మొదటి జాతీయ దినోత్సవాన్ని ప్రకటించిన మొదటి వ్యక్తి అన్నమాట. ఇవి ఈరోజు విశేషాలు. రేపటి విశేషాలతో రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునేంత వరకు కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ, బై బై.